కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాజమల్లు పింఛన్ పంపిణీపై స్పందించారు. రేపు పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఉందన్నారు. రేపు వృద్ధులకు 7,000 పింఛన్ ఇస్తున్నారు. ఇదే సంతోషించదగ్గ విషయమే అయినా ఎన్నికల హామీలు ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వకపోవడం కరెక్ట్ కాదన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కనీసం అంటే ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు వారి పాలన కొనసాగించే క్రమంలో కొంత వాళ్ళ జోలికి విమర్శన అస్త్రాలు సంధించకుండా ఉండాలని నేను అనుకున్న మాట వాస్తవం. అయితే అంత సమయం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అంత విశ్రాంతిని కూడా మాకు ఇవ్వడం లే. మీరు 6 నెలలు విశ్రాంతి తీసుకుంటే ఎట్లా అని చెప్పి నెల కాకముందే ప్రజా సమస్య పైన మేము ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితిని బాధ్యతను మాకు కల్పించినారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే రేపటి దినం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ముందు ఒక వాగ్దానాన్ని ప్రజలకు ఇచ్చినారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఏ పెన్షన్లు అయితే ఈ రాష్ట్రంలో పంపిణీ చేయబడతా ఉన్నాయో వివిధ రకాల పెన్షన్స్, వృద్ధాప్యంలో ఉండే 60 సంవత్సరాలు పైబడిన వారి పెన్షన్ 3,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తూ ఉంది. నేను ఆ పెన్షన్ను 4,000 రూపాయలు పెంచుతూ మీకు మాట ఇస్తూ ఉన్నాను. మాట ఇవ్వడమే కాకుండా మన ప్రభుత్వం జూన్లో ఏర్పడుతుంది. జూలై 1వ తారీఖున మీకు పెంచిన మొత్తాన్ని ఇచ్చే క్రమంలో ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలకు సంబంధించిన అరియర్స్ అంటే వ్యత్యాసం ఉండే పెన్షన్ డబ్బును, అంటే జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఇస్తూ ఉన్నారు, నేను 4,000 చేసినాను, ఏప్రిల్లో 1,000 రావాలా మీకు, మేలో 1,000 రావాలా, జూన్లో 1,000 రావాలా, జూలైలో నేను ఇచ్చే కొత్త పెన్షన్ 4,000 కలిపితే 7,000 రూపాయలు మీకు జూలై 1వ తారీఖున ఇస్తాను. రేపటి దినం దివ్యాంగులైనటువంటి నా సోదరులకు, నా చెల్లెళ్లకు 15,000 రూపాయలు పెన్షన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి అందించాలని నేను ఆశించిన. అయితే ఇప్పుడు ప్రభుత్వ అధికారులను అడిగితే, మున్సిపల్ కమిషనర్ గారిని ఎందుకు అడిగితే, లేదు 6,000 రూపాయలే మేము ఇస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం మాకు అందించిన డబ్బు 6,000 రూపాయలే, వారు ఇచ్చిన ఆదేశం 6,000 రూపాయలు ఇవ్వడమే అని. బెడ్డెడ్ అయిన వాళ్లకు 5,000 ఇస్తూ ఉన్నది గత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు 10,000 చెప్పినారు కదా, ఆ వ్యత్యాసం ఉండే 5,5,5 3 నెలలకు 15,000, ఇదొక 10,000 25,000 ఇవ్వాలా అని అడిగినాం, అది కూడా ఇవ్వలేదు, పెంచిన మొత్తాన్ని మాత్రమే ఇస్తానామని చెప్పినారు.